జోహార్ జోహార్. అమర్ రహే అమర్ రహే వీర జవాన్ అమర్ రహే. అమర్ రహే అమర్ రహే వీర జవాన్ అమర్ రహే. అమర్ రహే అమర్ రహే వీర జవాన్ అమర్ రహే. అమర్ రహే అమర్ రహే లాంగ్ లివ్ లాంగ్ లివ్ ఇండియా లాంగ్ లివ్ 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 అమర్ రహే అమర్ మిత్రులారా, భారతదేశ టెలికాం సంస్థ అయిన భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ యొక్క ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా జరుగుతున్న ఈ సమ్మె మనం కనుక ఒకసారి చూస్తే ఇది ఒక పర్టికులర్గా ఒక వెరైటీ సమ్మె. ఏ విధంగా అంటే, ఎప్పుడైనా కార్మికులు వాళ్ళ వేతనాల కోసం కొట్లాడతారు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కోసం కొట్లాడతారు. ఈ యొక్క సమ్మె ఏదైతే ఉందో, ఇది ఆ సంస్థని మరింత పురోగమ వృద్ధిలో తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్న సమ్మె ఇది. గత 3 రోజులుగా సమ్మె జరుగుతున్నప్పటికీ అంతకంటే ముందే ఒక లెటర్ ఇచ్చారు మనకి, ఏమని సమ్మెకి వెళ్ళకండి ముందే మాట్లాడతామని. అయినా 3 రోజుల నుంచి సమ్మె జరుగుతున్నప్పటి నుంచి మనం చూస్తున్నాము, ఇంతవరకు టాక్స్ కోసం కాల్ చేసిన పరిస్థితి మనకు కనబడట్లేదు. ఇది చాలా మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్న విషయం. అలాగే ఒక విషయం మనం ఆలోచించాలి, భారతదేశ టెలికాం రంగంలో ఒక బిఎస్ఎన్ఎల్ అనే ఒక సంస్థ ఒక ట్యారిఫ్ విషయంలో మనం ఒక మోడరేటర్ లాగా యాక్ట్ అవుతున్న ఒక బిఎస్ఎన్ఎల్ సంస్థ, ఈ సంస్థని కనుక నిర్వీర్యం చేస్తే మన భారత ప్రజలందరికీ ఒక విషయం ఆలోచించాల్సిన అవసరం ఏదైతే ఉందంటే, ఆ ట్యారిఫ్ అనేటివి అబ్రప్ట్గా ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోయే ఒక ఛాన్స్ మనం అదర్ ఆపరేటర్స్కి ఇచ్చినట్టు అవుతుంది. ఇంత మంచి మోడరేటర్గా యాక్టివేట్ అవుతున్న ఒక సంస్థని అందరం కలిసి కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ విషయంలో ఇంకొకటి ఏంటంటే, భారతదేశ టెలికాం రంగంలో బిఎస్ఎన్ఎల్ కనుక ఒక విధంగా లేనట్టయితే మరి ఎవరున్నారు, హమ్ నహీతో కోన్ హే, ఈ పాత్ర పోషించడానికి ఎవరున్నారనే ఒక విషయాన్ని మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది భారతీయులందరికీ. ఈ సమ్మెలో 3 రోజుల పాటు మాకు సహకరించిన అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలానే మా ఒక మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, సేవ్ బిఎస్ఎన్ఎల్ సేవ్ ఇండియా. ఈ సమ్మె ఏదైతే ఉందో మా వేతనాల కోసం ఒక పాయింట్ అంతే తప్ప, దాంతోపాటుగా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఈ సంస్థ యొక్క మనుగడని ఇంకా మనం భారత ప్రభుత్వం దగ్గర ఉండి ప్రోత్సహించాలి. అలాంటి పాత్ర చేయాల్సిన ప్రభుత్వం మనకి ఎందుకు చేయట్లేదు, ఎందుకు మనం ఎందుకు ఈ మాట ఆడాల్సి వస్తుంది? మనకు మెయిన్గా ఇప్పుడు టెలికాం రంగంలో 4G స్పెక్ట్రమ్ ఉంది, మన 4G సర్వీసెస్ ఇస్తున్నారు అదర్ ఆపరేటర్స్, మనం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు? మనకు స్పెక్ట్రమ్ లేకపోవడం వల్ల. స్పెక్ట్రమ్ ఇచ్చి ఇంతమంది ఉన్న సంస్థ, ఇంత కర్మచారి కార్మికులు ఉన్న సంస్థని, అధికారులు కార్మికులు ఉన్న సంస్థ మనం ఎందుకు చేయలేం? చేస్తున్నాం, చాలా సర్వీస్ ఇచ్చాం, చాలా టెక్నాలజీ చేంజ్ అయినాయి. అయినా బిఎస్ఎన్ఎల్ అనే ఒక సంస్థ మనుగడతో చాలా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ ఇప్పుడు మనకు స్పెక్ట్రమ్ లేనందువల్ల మనం సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం. అప్పటికి ప్రయత్నం చేశాం, 3G స్పెక్ట్రమ్నే వాడుకొని 4G సర్వీస్ ఇచ్చే ప్రయత్నం చేశాం, కానీ 4G స్పెక్ట్రమ్ ఉంటే ఇంకా మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాం. అలానే ఇంకా చాలా మనకు సపోర్ట్ రావాలి, సపోర్ట్ ఇవ్వలేకపోతున్నది ప్రభుత్వము. ఆ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతున్నదని ఒక ఉద్దేశంతో ఈ సమ్మె చేయడం జరిగింది. మనకి ఇప్పుడు మొన్న పుల్వామాలో మన భారత సైనికులపై ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. మరి ఒక భారత భూభాగంలో టెర్రరిస్టుకు ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిందనేది ఒక సామాన్యుడు ఆలోచించే క్వశ్చన్. అది ఇంతకుముందు భారత ప్రభుత్వం డిఓటి ఉన్నప్పుడు, ప్రైవేట్ ఆపరేటర్లు లేనప్పుడు మన నిఘా వ్యవస్థ కరెక్ట్గా ఉంటుండే. ఎందుకంటే కమ్యూనికేషన్స్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం, అందులో చాలా గోప్యాలు ఉంటాయి, చాలా రహస్యాలు ఉంటాయి, దేశ రహస్యాలు ఉంటాయి, దేశ నార్మ్స్ ఉంటాయి. ఆ నార్మ్స్ను ఒక ప్రభుత్వ రంగ సంస్థ బాధ్యతాయుతమైన బిఎస్ఎన్ఎల్ లాంటి వాళ్ళే చేయగలుగుతారు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీని మేము ఎందుకు ఖండిస్తున్నామంటే, ఎప్పుడైతే జియో ఓపెనింగ్ చేశాడో, జియో ఓపెనింగ్ రోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పత్రికల లోపల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటే, ఒక భారతదేశ ప్రభుత్వ అధినేత అయ్యుండి, ఒక ప్రధానమంత్రి అయ్యుండి ఆయన ఫోటో ఒక ప్రైవేట్ ఆపరేటర్ ఓపెనింగ్ పెట్టుకోవడం జరిగిందా? చాలా సిగ్గుచేటు, అది ప్రోటోకాల్ కూడా కరెక్ట్ కాదు. మరి దేశంలో ఉన్న ప్రజలందరూ ఆలోచించాలి, ప్రతి విషయాన్ని బిజినెస్తో ముడిపో పెట్టవద్దు. ఇంతకుముందు మా మిత్రులు అన్నట్టుగా బిఎస్ఎన్ఎల్ఏ కనుక మార్కెట్లో లేకపోతే ప్రైవేట్ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, బిఎస్ఎన్ఎల్ను లేకుండా చేసి
ప్రైవేట్ వాళ్ళందరూ కుమ్ముక్కై వాళ్ళు ఒక కోటరీగా ఏర్పడి వాళ్ళందరూ కలిసి వాళ్ళే ఒక సంస్థ ఒకప్పుడు కదా ఇన్కమింగ్ కాలుకి వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఉంటే ఖచ్చితంగా ప్రజల వైపున ఉండి టారిఫ్ పెరగకుండా చూసుకుంటుంది, దానికి ట్రాయ్ నిబంధనలు ఉంటాయి కాబట్టి ఈ రకంగా మేము మనగడ ఉంటే ప్రజలందరికీ తక్కువ టారిఫ్లో సేవలు అందుతాయి. బిఎస్ఎన్ఎల్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళందరూ ఒక్కటైపోయి ఈ భారతదేశంలో ఉన్న ఈ యొక్క టెలికాం దేశ భద్రతతో పాటు రేట్స్ కూడా పెరుగుతాయి కాబట్టి ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి బిఎస్ఎన్ఎల్ని కాపాడుకోవడం ఒక మా బాధ్యతనే కాదు, అది మీ బాధ్యత కూడా. మీకు మెల్లగా అర్థమైపోతూ ఉంటుంది, ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా మీరు కట్టే ప్రతి పైసా బిఎస్ఎన్ఎల్కి వస్తుంది. బిఎస్ఎన్ఎల్కి వచ్చిందంటే అది భారత ప్రభుత్వానికే వెళ్తుంది, అది సైన్యానికి వెళ్ళొచ్చు, రోడ్లకు వెళ్ళొచ్చు, ఏ రకంగానైనా వెళ్ళొచ్చు. కాబట్టి దేశ సమగ్రతను దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని కొన్ని ఇంపార్టెంట్ సెక్టర్స్లలో బిఎస్ఎన్ఎల్ మాత్రం ఉంచి ప్రైవేటు ఆపరేటర్లకు అవకాశం ఇవ్వద్దని మా యొక్క డిమాండ్. ఎందుకు జవాన్లు అమరులైనారు కాబట్టి ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని బిఎస్ఎన్ఎల్ ప్రజల కొరకు ఉంటుంది, ప్రజలు కూడా బిఎస్ఎన్ఎల్కు సహకరించాలని కోరుకుంటూ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, ఇండెఫినెట్గా కూడా సమ్మెలోకి వెళ్ళే అవకాశం ఉన్నది, అందుకనే మేము పోరాటాలు చేస్తున్నాం. సో మాకు అందరూ సహకరిస్తున్నందుకు